హాయ్ అందరికీ, బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనం వచ్చేసాము విజయనగరంలోని మనకి న్యూపూర్ణ జంక్షన్ దగ్గర అమ్మవారిది విగ్రహం నిలబెడతారు నవరాత్రి దసరా రోజుల్లో. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పెడతారు. మన ఊర్లో ఫేమస్ ఏమొచ్చి ఇక్కడ విజయనగరం న్యూపూర్ణ జంక్షన్ దగ్గర న్యూపూర్ణ థియేటర్ ఐడియా ఉండే ఉంటుంది అందరికీ. దాని ఆపోజిట్లో ఇక్కడ ట్యాక్సీ యూనియన్, ట్యాక్సీ వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్స్ అందరూ, వాళ్ళందరూ యూనియన్లో పెట్టుకొని ఈ నవరాత్రి విగ్రహాన్ని పెడతారు. ఈ 2-3 ఏళ్ళు బట్టి ఈ కరోనా, కోవిడ్ దీని వల్ల పెట్టలేకపోయారు. కానీ ఈసారి భారీ ఎత్తున బాగా పెట్టారు. అందరూ చూడవలసిందే. కొన్ని చూపిస్తున్నాను కదా, ఇది దుర్గాదేవి. మేము వెళ్ళింది 3వ రోజు. ఈ 3వ రోజు ఏమో అన్నపూర్ణాదేవి కింద పెట్టారు. ఈ అన్నపూర్ణాదేవిలాగా ఈ దుర్గాదేవి ఉన్నది. ఇదిగోండి అలంకరణ. అక్కడ చూస్తుంటే మీకు దుర్గాదేవిది. ఇదిగోండి అక్కడ కింద మొత్తం పంతులు గారు వాళ్ళు కూడా చెప్తున్నారు అన్నపూర్ణాదేవి కింద ఇవాళ ఉన్నది, ఇవాళ చాలా మంచి రోజు అని కూడా చెప్తున్నారు పంతులు గారు. ఇదిగోండి దుర్గాదేవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, చాలా బాగుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా విజయనగరంలో ఉంటే న్యూపూర్ణ దగ్గరికి వెళ్ళి దర్శించుకోండి దుర్గాదేవి. ఈ నవరాత్రుల సమయంలో ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. ఈ మొత్తం ఇగోండి పంతులు గారు అంతా అదే చెప్తున్నారు, ఇవాళ అన్నపూర్ణాదేవిది 3వ రోజు అని చెప్తున్నారు. అలా ప్రతిరోజు ఆ అమ్మవార్లు ఉంటారు కదా నవరాత్రుల్లోని, 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. మొత్తం నిలబెట్టింది మటుకు చెప్పినట్టుగా ట్యాక్సీ యూనియన్ వాళ్ళు ఉంటారు అక్కడ. అక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉన్నది న్యూపూర్ణ జంక్షన్ దగ్గర, వాళ్ళు నిలబెట్టినారు. ఇదిగోండి అయితే కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశాను. ఇది మీకు ఇంకా దగ్గర నుండి కొంచెం అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళు కొంచెం దగ్గర నుంచి కూడా తీశాను ఈ వీడియో. అయితే కొంచెం అలంకరణలో అయితే అలాగా కళ్ళార్పకుండా దండం పెట్టుకుని అలా ముగ్ధులు అయిపోయాము అట్లా చూసి అమ్మవారిని దుర్గాదేవిని. అక్కడ లైటింగ్స్ అవి కూడా మొత్తం పెట్టారు. ఇగోండి ఇది చూస్తే మీకు వినాయకుడు, దుర్గాదేవి, ఇట్లా వెంకటేశ్వర స్వామి అన్నీ అక్కడ లైటింగ్ స్పెషల్ పెడతారు ఎవ్రీ ఇయర్. ఇదిగోండి ఇక్కడ వెంకటరామమూర్తిని కూడా ఇట్లా విగ్రహాల్లో పెట్టారు. ఇంకా అలానే మీరు డెకరేషన్ అంతా కూడా చూడొచ్చు. ఇదంతా డెకరేషను, దానిపైన లైటింగ్, అంబియన్స్, పైన కూడా లైటింగ్స్, ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా. సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇగోండి వెంకటరామమూర్తి అన్నీ పెట్టారు కదా. సో ఇలానే ఇదిగోండి ఇక్కడ బైక్స్ అవి కనబడుతున్నాయి కదా, వీటి గురించి కూడా నేను చెప్తాను. ఇగోండి ఈ శంకు చక్రనామాలు వీటికి వాటర్ ఫాల్లా పెట్టారు. ఈ బైక్స్ గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. ఇగోండి శివలింగంలా పెట్టి ఇక్కడ ఇలా వాటర్ ఫాల్లా కూడా పెట్టారు. ఇది మీరు ఆల్రెడీ నా షార్ట్స్లో చూసుంటారు. ఈ శివలింగాన్ని నేను ఆల్రెడీ పెట్టాను. సో ఇదిగోండి ఇది శంకు చక్రనామాలు, ఇది వాటర్లా ఫౌంటైన్లా పెట్టారు. చాలా చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఫోటో తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేను ఇవి ఆల్రెడీ నేను మీ షార్ట్స్లో పెట్టాను, మీరు ఇవి చూసే ఉంటారు. ఈ శివలింగము ఇది ఏదో దేవుడు అని అందరూ మొక్కుతున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఇది పైప్ అండి, ఇది జస్ట్ పైప్ వాటర్ అండి, నార్మల్గా పెట్టాము అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ శంకు చక్రనామాలు ఇది చూశారు కదా. అలాగే బైక్స్ గురించి చెప్తానన్నాను కదా, జనరల్గా అక్కడ లాటరీ వేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ అక్కడ పెట్టినప్పుడు లాటరీ వేస్తారు. లాటరీలో వచ్చిన వాళ్ళకి ఇట్లా గెలిచిన వాళ్ళకి మగవాళ్ళకి అయితే మగవాళ్ళ బైక్, లేడీస్కి అయితే స్కూటీ బైక్ అలాగా వేస్తారు, అలా వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా పక్కన ముందే కాకుండా ఈ సైడ్ కూడా ఈ డెకరేషన్, ఈ అంబియన్స్ అంతా చాలా మనం ఏదో గుడికి నిజంగా పూర్వకాలంలో ఇట్లా ఉండేది కదా, ముగ్గులు పెట్టి గోడలకి అట్లా అలా వచ్చిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అలా అయితే తయారు చేస్తారు, చాలా బాగా తయారు చేస్తారు. ఈసారి 2 ఏళ్ళు బట్టి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మీకు ఈ డెకరేషన్, ఈ అంబియన్సే బాగా హైలైట్గా ఉంటుంది. అందరూ దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ అలా ముగ్ధులు అయిపోతారు చూసి. ఇగోండి లైటింగ్స్ అది ఇందాక చెప్పాను కదా, ఈ వినాయకుడు, వెంకటరామమూర్తి, ఇట్లా రకరకాల లైటింగ్స్ అవి పెట్టి ఇక్కడ మీరు చూసుకుంటే డెకరేషన్ ఇక్కడ నుంచి చాలా ఇంచుమించు గంట స్తంభం వరకు ఇలా లైట్స్ అన్నీ పెట్టారు డెకరేషన్ అంతాను. ఈ డెకరేషన్ అది చూశారు కదా, అదండి ఇవి కొన్ని, ఇవి ఆల్రెడీ కొన్ని ఫొటోస్ వీడియోస్ మీకు పెట్టాను కదా. ఇదైతే అందరూ చాలా బాగుంది, అందుకని ఇది మీరు చూడవలసిందే. ఇక్కడ లింగంలా పెట్టి చాలా బాగుంది. ఈ శంకు చక్రనామాలు, వాటర్ ఇది కూడా బాగుంది. ఇగోండి ఆ వాటర్ నిజంగా శివుడు ఈ లింగం తల నుంచి వస్తున్నట్టే. అగో చూస్తే ఇక్కడ మీకు పాములాగా పడగలా పెట్టి మొత్తం అంతా చాలా బాగా పెట్టారు ఈ సెటప్ అయితే మటుకు.
ఇదిగోండి ఇక్కడే నేను చెప్పాను కదా లాటరీకి రాస్తున్నారని చెప్పి టికెట్స్, ఇక్కడ కూర్చొని లాటరీకి రాస్తున్నారు. ఇది మీరు చూసుకుంటే న్యూ మున్సిపల్ ఆఫీస్ కూడా ఉంది కదా మన విజయనగరం మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లోనే చిన్న ఖాళీ స్థలంలో సైడ్కి పెట్టారు. ఇదిగోండి ఇక్కడ మొత్తం పోలీసులు అంతా కూడా ఉంటారు కంట్రోల్ చేయడానికి, అంతా ఏమైనా అయినా సరే సరే. ఇదిగోండి ఇది మెయిన్ మనకి. ఇదిగోండి ఇక్కడ మొత్తం చెప్పాను కదా దుర్గాదేవి లైటింగ్స్ అన్నీ పెట్టాను. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చిందని అందులో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షేమ శైల అభయ ఆరోగ్య ఐశ్వర్యాభిషేకం ధర్మ అర్థకామ్య మోక్ష చతుర్థ ఫలంగా మనోరం. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి. మా మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.